నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, మృత్యుంజయ హోమం అంటే అసలు ఈ మృత్యుంజయ హోమం చేయడం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా? ఎవరెవరు ఈ హోమాన్ని చేయాలంటారు? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. సో దీనికి పూర్తి సమాధానం, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గురుగారు. ముందు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? మృత్యుంజయ హోమం అంటే, మృత్యుంజయ అంటే అందులోనే చెప్పబడింది మృత్యుని జయించడమా? అందులో ఆ మొదటి ఆ హోమానికి సంబంధించిన మొదటి అక్షరంలోనే, మొదటి పదంలోనే మృత్యుంజయ హోమం అంటే అందులోనే ఉన్నప్పుడు అది ఎందుకు మనం చేస్తే అది మనకు ఫలించదు? సో మనకి ఇక్కడే ముందు ఒక అనుమానం ఉంది, ఫలిస్తుందా ఫలించదా. ఈ అనుమానాలతో చేసేటువంటివి ఏవి కూడా ఫలించవమ్మ. అనుమానం లేకుండా ఈశ్వరము ఈశ్వరుడు సాక్షిగా ఈశ్వర సంకల్పంతో చేసేటువంటి ప్రతిదీ ఫలిస్తుంది. అందులో మృత్యుంజయ హోమం అంటే మనం ఏదో చేస్తున్నాం, చేసేటువంటి దానికి చేయవలసిన దానికి చాలా విధానం ఉంటుందమ్మా. ఒక మృత్యుంజయ హోమం మనం చేసాము అని అంటే ఖచ్చితంగా ఆ మనిషికి 8 సంవత్సరాల పైన ఆయుష్ వస్తుంది. అయితే అయిందానికి కందానికి ఎప్పుడు పడితేప్పుడు కూడా మనం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరెవరు చేసుకోవాలంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేసుకోవాల్సిందే. అంటే చాలామంది ఇది ఎలా అయిపోయిందంటే అమ్మా, హాస్పిటల్లో ఎవరైనా ఉంటే మృత్యుంజయ హోమం చేయాలి. వాడు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఉంటాడో పోతాడో తెలియదు. డాక్టర్లు వెంటిలేటర్ మీద పెడతారు, గురుగారు మృత్యుంజయ హోమం చేసి పెట్టండి అంటారు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారని చెప్తారు, కొంతమంది చెప్పరు. మనం ఏదో చేస్తాం, అవతల మనిషి వెంటిలేటర్ తీయించేస్తారు, వెళ్ళిపోతారు. మృత్యుంజయ హోమం చేశారు అయినా బ్రతకలేదు అంటారు. అంతే తప్ప అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే హాస్పిటల్లో వెంటిలేటర్లో ఉన్నారు అన్నప్పుడు దానికి విధానం వేరే ఉంటుందమ్మా. మృత్యుంజయ హోమంలో సుమారుగా 11 రకాల పాశుపతాలు ఉన్నాయి. మనిషి ప్రాణాంతక సమస్యలో ఉన్నారు అంటే ఒకవేళ బ్రతికినంత కాలము మంచం మీదే బ్రతకాలి, చావు రావట్లా. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మనం చంపలేం, కానీ ఆ నరక యాతని చూస్తూ మనం భరించలేం. అంటే వాళ్ళకి సేవ చేయడం పెద్ద కష్టం అనిపించదు, కానీ వాళ్ళు పడే నరక యాతన ఇట్లా మంచం మీద ఇలా పడుకొని ఉండటమే. ఆ నరక యాతన వాళ్ళకి అనుభవించడం కన్నా ముక్తి ప్రసాదించడం వేరు. ఇటువంటి వాటికి చేసేటువంటి పాశుపతం ఒకటి ఉంటుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఈ విధానం ఇలా ఉంటుందని చెబితే మనం ఏదైనా చేస్తాం. అలా కాకుండా మాకు మృత్యుంజయ హోమం చేసి పెట్టండి అంటే ఏదో ఒకటి చేస్తే దాని యొక్క ఫలితం అది ఎట్లయినా అవతల మనిషికి వస్తుంది. అది మంచిగా రావచ్చు చెడుగా రావచ్చు, అది మనం ఇలానే వస్తుందని చెప్పడానికి అర్హత లేదు. మళ్ళీ ఏ పరిస్థితులలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ముందు అతను జాతకం తీసుకోవాలి. మృత్యుంజయ హోమం చేయడానికి కూడా చేయడానికి అర్హత లేదండి. గండం ఏదైనా ఉందా? గండం ఉంది, దాన్ని తప్పించేటువంటి అవకాశం 1% అయినా ఉంది అంటే మనం చెయ్యాలి. తప్పించే అవకాశం లేదు అన్నప్పుడు నమస్కారం పెట్టుకొని అమ్మ ఫలానా రోజు దాటిన తర్వాత అయితే మనం చేద్దామమ్మా అని చెప్పి చెప్పాలి. అంటే ఆ రోజు వరకు గండం ఉంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వలన ఏదైనా వాళ్ళ పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యం అంటే అన్నం పెట్టడం అన్నార్థులకి, ఆ పుణ్యం వలన ఏదైనా గండం దాటితే అప్పుడు యో దోష సమదని దానికి మనం చేయించవచ్చు. దోషం గండం దాటిపోయిన తర్వాత ఎందుకు ఇంకెందుకు అంది చేయించడం అని కూడా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. యో దోష సమజని అంటే ఈ గండం అనేటువంటిది నీ పూర్వీకులు చేసినటువంటి పుణ్యంతో గడిచింది, మరొకటి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఆ ఇబ్బంది రావద్దు. కాబట్టి ఈసారి జరిగేటువంటిది ఏదైనా కనుక ఇబ్బందికర వాతావరణాలు అంటే ముందుగా దానికి నువ్వు అడ్డగట్టేసుకో. ఆ కష్టం వచ్చింది అన్నప్పుడు కాకుండా ముందుగానే ఒక గండం ఉంది, భగవంతుడికి అనుగ్రహమో నీ పూర్వీకుల పుణ్యమో ఉందిగా, కాబట్టి నువ్వేమి చేయకపోయినా అది మేము చెప్పం. మేము అది చెప్పం మా ఫలానా రోజు దాటిన తర్వాత అయితే మనం చేద్దామమ్మా అంట. దాటిన తర్వాత అయితే అక్కడ ఆ పదం గుర్తు, దాటిన తర్వాత అయితే మనం చేద్దామమ్మా అంటాం. ఈశ్వరానుగ్రహం పూర్వజన్మ అంటే పూర్వీకులు చేసుకున్న పుణ్యఫలం ఉందంటే దాటతాడు ఆయన. అది లేదు, దాటలేడు. ఆ దాటలేని పరిస్థితుల్లో మనం చేసి అది దాటడం తెలిసి మనం చేయకూడదు కదండి, అది ఇబ్బంది అవుతుంది. ఇకపోతే ఈ యొక్క మృత్యుంజయ హోమంలో త్రియంబకారాధనతో కూడినటువంటిది ఒకటి ఉంటుంది. మనం లాస్ట్ టైం మనం వచ్చారు మనకు చెప్పారు అంత, త్రియంబకారాధన చేసినప్పుడు పసిపిల్లవాడు 4 రోజులు అయింది పుట్టి, బాక్స్లో ఉంచారు, డాక్టర్లు కష్టమన్నారట, దగ్గరికి వచ్చారు. అదే రోజునాడు మొత్తం ఆవు పిడకలు తెప్పించి వాటిని మొత్తం భస్మం చేసి ఆ భస్మంతో
చక్కగా ఒక జాకెట్ మొక్కల భస్మాన్ని వేసి చల్లుతూ స్వామివారి మీద వర్షం వచ్చేటట్టుగా, వర్షం ఎలా అయితే పడుతుందో అలా భస్మం పడేటట్టుగా త్రియంబక ఆరాధన చేశాం. త్రియంబక శరం అని చెప్పి విశేషమైన శరం అర్జునుడి దగ్గర ఉండేటువంటిది, ఈశ్వరుడి ద్వారా వచ్చింది. ఆ ఆరాధన చేశాం విశేషంగా. అక్కడికి వచ్చాడు, ఇలా ఉందండి పరిస్థితి అంటే ఎందుకు బాధపడతావు, లోపలికి ఇలా భస్మం తీసుకోమని చెప్పి ఆ భస్మాన్ని అభిమంత్రం చేసి పిల్లవాడికి పెట్టి నాకు 7:30కి శుభవార్త చెప్పవయ్యా అన్న. భగవత్ సాక్షిగా ఆత్మసాక్షిగా బాక్సులో ఉన్నటువంటి పిల్లవాడిని 7:30 బయటకు తీసుకొచ్చేసారండి బాక్సుల నుంచి. ఇవాళకి కూడా మనిషి ఎంత కట్టుబడిగా ఉన్నాడంటే, నిన్న అరుణాచలం కూడా మనతో పాటు వెళ్ళినప్పుడు వచ్చాడు, నిన్న మొన్న నేపాల్ కూడా రావడానికి సిద్ధపడ్డాడు. పాపం టికెట్లు అన్నీ తీసుకున్నాము, ఎవరో అంటే అక్కడికి వెళ్ళాలని ఒక యోగం ఉండాలి నేపాల్ వెళ్ళాలంటే, ఎవరో వాళ్ళ వాళ్ళు పాపం కాలం చేయడం వల్ల ఆయన రాలేకపోయాడు. ఇలా మనకు అక్కడ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దీనివల్ల మనకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో రావడానికి చేయించుకోవడానికి జరుగుతుందా లేదా అనే ఒక భయంతో చేయించుకోవడానికి తేడా ఉంటుందమ్మా. ఇప్పుడు మేము ఉంటాం మా ఇళ్లలో ప్రతి సంవత్సరము జరుగుతాయి మృత్యుంజయ హోమాన్. అంటే అందరికీ ఆయుష్ ఫుల్గా ఉంటుందంటారా, పూర్తి ఆయుష్ ఉంటుందంట? జన్మదినం వచ్చినప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు మనందరం కేకులు కట్ చేసి చేస్తుంటాం. ఆ పుట్టినరోజు వచ్చినప్పుడు త్రిమధురం, తేనె పాలు నెయ్యి, ఈ మూడు కలిపి మృత్యుంజయ హోమం చేయాలమ్మా. దీనికి కొన్ని మూలికలు ఉంటాయి, ద్రవ్యాలు అన్నీ తెచ్చుకొని ఖచ్చితంగా ప్రతి సంవత్సరము కూడా మృత్యుంజయ హోమం చేయవలసిందే. పుట్టినరోజు అంటే మనకు ఒక సంవత్సరం, మనం పెద్దయ్యాం అనుకుంటాం కానీ మనం బ్రతికేటప్పుడు ఒక సంవత్సరం ఆయుష్ తరిగిపోయింది. 60 సంవత్సరాలు అనుకుందాం, 40వ సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్నారు, బా నాకు 40 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటున్నాం, కానీ 60 సంవత్సరాలు 40 ఏళ్ళు తగ్గిపోయింది, మిగిలింది ఇంకా 20 ఏళ్ళ జీవితం. ఆ 20 ఏళ్ళని పెంపొందించుకునే ప్రయత్నం చేయి. ఆ రకంగా మేము ప్రతి సంవత్సరం ఇంట్లో పిల్లల పుట్టినరోజు కానీ ఇట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. మృత్యుంజయ హోమము అనేటువంటిది, ఆ పేరులోనే మృత్యుంజయ అనేటువంటి శబ్దం ఉంది. ఆ శబ్దాన్ని శబ్దవతగా తీసుకొని ఖచ్చితం అనుకుంటే అది కాపాడుతుందమ్మా. ఇతర పూర్వం కూడా మనం చెప్పుకున్నాము, వస్తారు మీరు, మీరు ఫోన్ చేసి మాట్లాడినా అవునవును, మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు, వెంటిలేటర్ పెడితే మనిషి అయిపోతారన్నప్పుడు మృత్యుంజయ శాంతి మొత్తం చేయించి సుమారుగా 5 రోజులు 6 రోజులు పట్టింది అది చేయించి. పాపం అతను బంగారం దానం ఇచ్చాడు, దున్నపోతుని దానం ఇప్పించాం, యమధర్మరాజు వాహనం దున్నపోతూ, తర్వాత నువ్వులు అవన్నీ కూడా దానం ఇప్పించడం జరిగింది. దైవాత్తు దున్నపోతూ అవన్నీ కానీ ఇచ్చాం, కానీ దానికి ప్రత్యేకంగా నువ్వులు, నువ్వుల నూనె, గుమ్మడికాయ, మినుములు, పత్తి, ఇనప బకెటు, ఉప్పు, బెల్లం, ఈ 8 దానితోటి బంగారం 1, ఈ 9 ద్రవ్యాలు ఎట్ ఏ టైం ఇవ్వాలి. అది తీసుకునే వాళ్ళు అంత తొందరగా దొరకరమ్మా, దొరకరు. యోగం ఉంటే తీసుకునే వాళ్ళు బ్రతుకుతారు. అంటే నేను ఎందుకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పబడుతున్నానంటే, అది ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మగారికి చేయించినప్పుడు అన్ని దానాలు ఇప్పించేసాం, కానీ ఈ మొత్తం కూడా ఇనప బకెట్లో పెట్టేస్తుంటే ఎవరు తీసుకోకపోతే చివరికి ఇక మంత్రసాంతనం ఒప్పుకుని అని చెప్పి అది నేనే తీసుకున్నా. 11:30-12 గంటలకు ఉదయం అయిపోయింది. అదే రోజు సాయంత్రం 4:30కి ఘోరమైన యాక్సిడెంట్ అయిందమ్మా. మీకు ఘోర అదృష్టం బాగుండి బ్రతికాం. నాతో పాటు కారులో ఇంకో 4-5 ఉన్నారు, ఒకదానికి కాలు 3 ముక్కలు అయిపోయింది, ఒకదానికి తలకాయ ఇక్కడి నుంచి 16 గుట్లు పడ్డాయి, చాలా దారుణం అన్నమాట. అదృష్టం బాగుండి బ్రతికాం. చాలా 11:12 గంటలకు కంప్లీట్ అయిపోయింది, దానం తీసుకుని పక్కన పెట్టేసిన స్నానం అయిపోయింది, యాక్సిడెంట్ అయింది. అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళి వస్తున్నాం, పక్కనే ఒక 45-50 కిలోమీటర్లు ఉంటుంది, అటు వెళ్ళి చిన్న పని చూసుకొని మనం వస్తున్నాము. అసలు ఆ రోడ్లో కారులు కానీ ఏమి తొందరగా రావు, మరి ఎట్లా వచ్చిందో తెలీదు. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ మృత్యుంజయ హోమం దానికి సంబంధించిన పద్ధతులు ఆచారం ఇదంతా కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నట్టున్నాయి. అయితే ఇది కేవలము, అంటే నా ప్రశ్న ఏంటంటే గురువుగారు, ఇది కేవలం అంటే ఎక్కువగా ఆస్తిపాస్తులు ధనం ఇదంతా ఉన్న వాళ్ళకైనా, సామాన్యులు అంటే చిన్న స్థాయి వాళ్ళు ఎవరైనా సరే చేసుకోగలరంటారు? అంటే ఇన్ని దానాలు అందరూ చేయలేరు కదా. ప్రమాదం ప్రమాణం. ఇప్పుడు శక్తి ఉన్న వాళ్ళు 10 గ్రాములు ఇస్తున్నారు, శక్తి లేని వాళ్ళు 1/2 గ్రాము ఇస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నేను ఒకటి ఆలోచి చెప్తాను వినండి, ఇక్కడ ఎవరికి ఇచ్చారని కాదు, నీ దగ్గర నుంచి ఒక దానం తీసుకున్న తర్వాత ఆ మనిషి కనుక ఏదైనా జరిగితే జీవితకాలం నువ్వు పోషించగలుగుతావా? ఇప్పుడు నేనే ఆ రోజు దానం తీసుకున్నా, భగవంతుడి దేవుడు నాకు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కాలేదు, నా కనుక నా కుటుంబానికి ఏదన్నా, నా కనుక ఏదైనా జరగరాని జరిగితే నా కుటుంబాన్ని జీవితకాలం వాళ్ళు పోషిస్తారా అనుకుందాం, పోషించలేరు. అట్లా అని చెప్పి నీ ఆస్తులు అడగట్లేదు కదా ఎవరు, దానికి ఎంత చెప్పబడి ఉన్నది
ఇప్పుడు చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ హై స్థాయి వాళ్ళ మనిషిని బట్టి స్థాయిని బట్టి ఇక్కడ విధానాలు మారవమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి ముందు ఎప్పుడు కూడా. కోట్ల రూపాయలైన వ్యక్తి అయినా అదే చెయ్యాలి, సామాన్యమైన కుటుంబీకుడైనా అదే చెయ్యాలి. ఎందుకంటే ఎవరికైనా నిలిచేది ప్రాణమే, అదే మంత్రం. అంతకుమించి మంత్రాలు పెద్దవి చెప్పట్లా, విశేషంగా అంతకుమించి ఏం చేయట్లా. మంత్రంలో ఎక్కడ మార్పు రావట్లా, ఇచ్చేటువంటి దానాల్లో మార్పు రావట్లా. అక్కడ చెప్పబడింది ఏంటి, ఒక నువ్వు గింజ పెట్టండి, దాని మీద ఒకటి, దాని మీద ఒకటి, దాని మీద ఒకటి, దాని మీద ఒకటి, 8 అడుగులు 8 అడుగులు పెట్టండి పైకి. 8 అడుగులు పెడితే ఆ నువ్వు గింజ ఎంత బరువు ఉంది, దాని బంగారం ఇమ్మన్నారు. అది 10 గ్రాములు కావచ్చు, 25 గ్రాములు కావచ్చు, 100 గ్రాములు కావచ్చు. రెండో విధానంగా ఏం చెప్పారంటే 8 గురుగింజలు 8 గురుగింజలు తూకం వేసి దాన్ని ప్రధానంగా ఇమ్మన్నారు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం చెప్పబడింది. అంటే ఇంత గడుపు ఉన్నవాడు ఇంత అన్నం తింటారనే మాట అబద్ధం. ఇంత గడుపు అంతా తిరగలిగేది ఇంతే కావచ్చు, సన్నగా ఉండొచ్చు వాడు ఇంత అన్నం తినవచ్చు కాక. అక్కడ ఎప్పుడూ కూడా కర్మ చేయవలటం ప్రధానం. దానికి ఉన్నవాడే చేసుకోవాలి, లేని వాళ్ళు చేసుకున్నట్టు ఎక్కడా లేదమ్మా. హాస్పిటల్కి వెళ్తే ఎవడైనా డబ్బు కట్టాల్సిందే, కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ దీనికి నీకేం చెప్పబడింది, నీకు ఉండేటువంటి విధానంలో ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది 11 విధానాలను అనుసరించండి. ఇందాక మనం చెప్పుకున్నాం అందరికీ ఒకటే విధానం ఎప్పుడూ పనికిరాదు. వారి యొక్క జాతక విధానంలో ఏం చెప్పబడి ఉంది, గండం ఉందా లేదా, లేకుండా కూడా మనం చేయించకూడదమ్మా. లేకుండా ఎప్పుడు చేయించాలంటే ప్రతి సంవత్సరం జన్మదిన రోజు మాత్రమే చేయాలి మినహాయిస్తే. ఎవరో గండం ఉంది చెప్పారు, అది ఎవరో చెప్పడం ఏంటి, అసలు దాన్ని పూర్తిగా నిశితంగా పరిశీలించాలి. జాతక చక్రంలో 36 చక్రాలు వేసి 10 రోజులు టైం తీసుకోండి, 36 చక్రాలు వేసి గండం ఉంది లేదు, ఉంటే అది తప్పే అవకాశం ఉందా అవకాశం లేదా, తప్పే అవకాశం లేదు అన్నప్పుడు చేయించమని నాకు తెలిసి ఎవరు చెప్పరమ్మా. అయినా చెప్పారుంటే ఇక అది వాళ్ళ సభ్యతకే వాళ్ళ ఒక ఇదికి మనం వదిలేయాలి. ఖచ్చితంగా అయితే మృత్యుంజయ హోమం వల్ల ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫలితం లేదు అనే మాట పచ్చబద్ధమమ్మా, చేసే విధానం ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అని కొంతమంది అంటూ ఉంటారు, అక్కడ కావాల్సింది ఇంతే ఇంత రొట్టె. ఎంత పిండిను ఆ ఇంత రొట్టెకి ఎంత పిండి కావాలి, అంత పిండే వెయ్యాలి. నా దగ్గర ఎక్కువ పిండి మీద వేస్తేనే ఉపయోగం లేదు. ఆ ద్రవ్యం 108 సార్లు ఈ మంత్రం వినాలి. అంటే ముందు అది 100,000 సార్లు జపం చేయాలిగా. ఓం హం జుం సహ ఓం భూర్భువ స్వః త్రీం వకుమిజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజ ఓం ఉర్వారుకమి బంధనాన్ మృత్యోర్ము క్షేమామృత ఆతు. 100,000 సార్లు జపం చేయాలిగా. 100,000 సార్లు జపం చేసే టైం నాకు ఇస్తున్నారా మీరు గురుగారు? అర్జెంటుగా మృత్యుహోమం చేయాలండి, అర్జెంటుగా మృత్యుహోమం చేయాలంటే ఇన్స్టెంటా మృత్యుహోమం చేయాలంటే 100,000 జపం చేయాలి. 100,000 జపం చేసిన తర్వాత అందులో 10% 10,000 తర్పణం మొదలుపెట్టాలి. అందులో 10% వేసి హోమం చేయాలి. ఎలా కాకుండా మృత్యు హోమం చేయండి అనగానే వచ్చాము కూర్చున్న హోమం కూడా గట్ట అయిపోయిందంటే 8 రోజుల ప్రాసెస్ అది ఒక మృత్యుంజయ హోమం. ఏమన్నా ఇష్టమైన ఏంటండి, ఏది గండాన్ని అనుసరించి చెప్పగా పుట్టినరోజు పొద్దునే జపం చేసేస్తారు, తర్పణ చేస్తారు, మధ్యాహ్నం టైంలో హోమం చేస్తారు. అది అనునిత్యాన విధానంగా వచ్చేటువంటి ప్రతి సంవత్సరం చేసుకునేటం వేరు. గండం అనుగండాలు అవి ఉన్నప్పుడు దానికి ఎలా నిర్వర్తించాలి, అది 3 రోజులు పడుతుందా, 5 రోజులు పడుతుందా, 7 రోజులు పడుతుందా, 8 రాత్రులు పడుతుందా అనేటువంటిది చెప్పబడి ఉంటుంది. దాన్ని అనుసరించాలి తప్ప ఏదో ఒకటి గుడ్డెద్దు చేలో పడేట్టుగా పోతామంటే దానివల్ల పూర్తి వైదికానికే మనుగడ పోతుందమ్మా. అది పరిస్థితి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి మరి మృత్యుంజయ హోమం దీనివల్ల కలిగే లాభాలు, నిజంగా లాభం కలుగుతుందని చాలా మందికి ఉన్నటువంటి సందేహం కదా. చక్కగా గురువుగారు నివృత్తి చేశారు కదా, మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన హోమాలు పూజలలో మీరు కూడా పాల్గొనాలి, డీటెయిల్స్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.